20 లక్షల మందిలో ఒకరికి ఎఫ్ఓపి వ్యాధి, రాయిగా మారిపోతున్న 5 నెలల పాప. ఈ పాప హృదయ వ్యాధితో బాధపడుతుంది, ఇక చలనం లేకుండా మారిపోతుందని డాక్టర్లు చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఆ పాప ప్రాణం కోసం తల్లడిల్లిపోతున్నారు. 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే హృదయ వ్యాధి ఈ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి కారణంగా పాప శరీరంలో కండరాలు, వాటిని కలిపి ఉండే టెండాన్స్, లిగమెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి. అంతేకాకుండా అస్థిపంజరం లోపల పెరగాల్సిన ఎముకలు దానికి విరుద్ధంగా వెలువలు ఏర్పడి పెరుగుతూ కదలికలు లేకుండా అడ్డుకుంటాయి. అంటే సర్టెన్ ఏజ్ వచ్చేసరికి పాప శరీరం రాయిలా కదలకుండా మారిపోతుంది. అత్యంత అరుదైన ఈ వ్యాధి పేరు లెక్సీ ఫైబో డిస్ప్లా ఒసిఫికన్స్ ప్రోగ్రెసివా, షార్ట్గా ఎఫ్ఓపి అని పిలుస్తారు. యూకేలోని హెమల్ హెమ్స్టండ్ హెడ్ఫోర్డ్ షోర్కి చెందిన అలెక్స్ దవే దంపతులకు ఈ పాప ఈ ఏడాది జనవరి 31న జన్మించింది. కొన్ని నెలల వరకు పాప బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత పాప శరీరంలో మార్పులు రాసాగాయి. పాప బొటనవేలు, కాలి బొటనవేలులో పెద్దగా చలనం లేదని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాదాపు 4 రోజుల పాటు చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అరుదైన వ్యాధి ఎఫ్ఓపితో బాధపడుతున్నట్లు గుర్తించారు. పాప ఎక్స్రే రిపోర్ట్లు ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు క్రమంగా చలనం లేకుండా మారిపోయి 27 వయసు వచ్చేసరికి పూర్తిగా బిడ్డగా పరిమితం అయిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే జీవవచ్చవంలా మారిపోతారు. వీరి జీవితకాలం గరిష్టంగా 40 ఏళ్లు మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.